తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు జోరుగా కురుస్తున్నాయి కాస్త గ్యాపిచ్చిన వర్షం మళ్లీ దంచి కొడుతోంది తో పాటు పలు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి రాబోయే ఐదు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగనున్నట్లు చెబుతున్నారు అధికారులు దీంతో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు ఎప్పటి వరకంటే నిర్మల్ ఆదిలాబాద్ కొమరంభీం ఆసిఫాబాద్ మంచిరాల జగిత్యాల కరీంనగర్ పెద్దపల్లి భూపాలపల్లి వరంగల్ హన్మకొండ సిరిసిల్ల సిద్దిపేట నిజామాబాద్ కామారెడ్డి మెదక్ ములుగు వికారాబాద్ సంగారెడ్డి మహబూబ్నగర్ నారాయణపేట జన్గాం రంగారెడ్డి యాదాద్రి భువనగిరి నాగర్ కర్నూల్ వనపర్తి గద్వాల జిల్లాలో వర్షాలు కురిశాయి ముఖ్యంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు అధికారులు భారీ వర్షాల కారణంగా పలు జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు అధికారులు రాత్రి నుంచి వర్షం మరింత ఎక్కువ కావడంతో అప్పటికప్పుడు విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది అటు పలు ప్రైవేటు స్కూళ్లలో పేరెంట్స్ కు యాజమాన్యాలు మెసళ్లు చేస్తున్నాయి పిల్లలను స్కూల్ పంపించవద్దని చెప్తున్నారు మంగళవారం నాడు స్కూల్స్ కు బంద్ ప్రకటించగా అవి ఎప్పటి వరకు కొనసాగుతాయో దానిపై క్లారిటీ లేదు వర్షం ఇలానే దంచి కొడితే మరో రెండు రోజుల పాటు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించే ఛాన్స్ ఉంది రానున్న నలభై ఎనిమిది గంటల పాటు ఇలానే వర్షం పడే ఛాన్స్ ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు స్కూల్స్ కాలేజీలకు సెలవు ప్రకటించారు ఇక హైదరాబాద్కు రెడ్ అలర్ట్ జారీ చేయగా పలు జిల్లాలకు ఆరెంజ్ ఎల్లో అలర్ట్లు జారీ చేసింది నిర్మల్ ఆదిలాబాద్ కొమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల జగిత్యాల కరీంనగర్ పెద్దపల్లి భూపాలపల్లి వరంగల్ హన్మకొండ సిరిసిల్ల సిద్దిపేట నిజామాబాద్ కామారెడ్డి మెదక్ ములుగు వికారాబాద్ సంగారెడ్డి మహబూబ్ నగర్ నారాయణపేట జనగాం రంగారెడ్డి యాదాద్రి భువనగిరి నాగర్ కర్నూల్ వనపర్తి గద్వాల జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి ఇవాళ రేపు మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల రాజన్న సిరిసిల్ల భూపాలపల్లి ములుగు మహబూబాబాద్ వరంగల్ హన్మకొండ జనగామ జిల్లాల్లో అక్కడక్కడ అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది భారీ వర్షాలతో ఇప్పటికే పలు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి దీంతో ప్రజలు ఇళ్ల నుంచి రాకపోవడమే బెటర్ అంటున్నారు అధికారులు ముఖ్యంగా చిన్నపిల్లలు వృద్ధులు గర్భిణీ స్త్రీలు ఇళ్లలో ఉండటమే మంచిది ఎక్కడ ఏ మ్యాన్హోల్ ఉంటుందో తెలియని పరిస్థితి కాబట్టి జాగ్రత్తగా ఉండటం ఎంతకైనా మంచిది